నెల రాజుని ఇల రాణిని కలిపి. హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఇవాళ ఒక మంచి వీడియో ఎడిటింగ్ అయితే మీ ముందుకైతే తీసుకైతే వచ్చాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి, ఎడిటింగ్ వచ్చినప్పుడు అనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. సో వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఎవరికైనా ఎడిటింగ్ రాకపోతే సో నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో. సో మీకైతే ఫోటో ఎడిటింగ్ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ, బర్త్డే వీడియో ఎడిటింగ్ కానీ, సో అలాగే నార్మల్ ఫోటో ఎడిటింగ్ కానీ, సో ఇవి అయితే మొత్తం చేసైతే ఇస్తాము, వెడ్డింగ్ యానివర్సరీ వీడియో ఎడిటింగ్ కానీ. సో ఇవన్నీ మీకు తక్కువ అంటే తక్కువ అమౌంట్లో అయితే మీకైతే క్రియేట్ అయితే చేసైతే ఇస్తాను. సో మీరు చేయాల్సింది ఏమైతే నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. సో మీకు ఏం కావాలనేది, సో మ్యాటర్ అయితే చెప్పండి, మీ ఫొటోస్ వీడియోస్ అయితే పంపండి, ఓకేనా? మీకు అయితే ఎడిటింగ్ అయితే చేసైతే ఇస్తాను, ఓకేనా? ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు మనం ఎలిట్మెంట్ స్నాప్ అయితే ఓపెన్ అనేది చేసుకుంటున్నాను. సో నేను ఒక ప్రీసెట్ అయితే మీకు ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఓకే? సో ఫస్ట్ ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది, చాలా ఈజీగా అయితే ఉంటుంది, చూడండి పూర్తిగా వీడియో అయితే, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు కింద ప్లస్ మీద టాప్ చేసుకోండి, మీడియం మీద టాప్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఎవరి ఫోటో అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వారి యొక్క ఫోటో అయితే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోటో అయితే తీసుకుంటున్నాను, ఓకేనా? ఈ ఫోటోని కొంచెం స్మాల్గా అయితే వేసుకోండి, ఓకేనా? ఓకే, సో ఈ విధంగా స్మాల్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ యొక్క ఫోటోని మీరు వీడియో ఎన్ని వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి, ఓకేనా? చేసుకున్న తర్వాత కింద ప్లస్ మీద టాప్ చేసుకోండి, ఇక్కడ ఒక షేప్ అయితే తీసుకోండి, ఓకేనా? ఇక్కడ మీకు ఒక షేప్ అయితే తీసుకోండి. ఓకే, షేప్ తీసుకున్న తర్వాత షేప్ని కొంచెం జూమ్ అయితే చేసుకోండి ఈ విధంగా. ఓకే, జూమ్ చేసి కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి షేప్ని, కరెక్ట్గా ఉన్నదా లేదా అన్నది, ఓకేనా? సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి యొక్క షేప్ని మీరు వీడియో ఎన్ని వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి ఫస్ట్ అయితే, ఓకేనా? చేసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క ఈ షేప్ని అలాగే ఈ యొక్క ఫోటోని రెండింటిని టిక్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి ఈ టూ ఇంటిని టిక్ చేసుకొని పైన మనకు గ్రూప్ అయితే ఉంటుంది, సెకండ్ సింబల్ చూడండి. సో ఇక్కడ టాప్ చేసుకుంటే మనకు గ్రూప్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క గ్రూప్ని టాప్ చేసుకోండి, ఇక్కడ కింద ఎడిట్ గ్రూప్ ఉంటుంది, ఇక్కడ టాప్ చేసుకోండి. ఈ యొక్క ఫోటోని అయితే జూమ్ అయితే చేసుకోండి, ఓకేనా? జూమ్ చేసుకుంటే మనకు కరెక్ట్ ఫ్రేమ్లో అయితే వచ్చేస్తుంది, ఓకేనా? చూడండి, వచ్చేసింది కదా, చాలా ఈజీగా అయితే ఉంది. ఇంకా స్మాల్గా చేసుకోవాలంటే స్మాల్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ మూవ్మెంట్ ట్రాన్స్ఫర్కి వచ్చేసి ఇక్కడ జూమ్ ఆప్షన్కి వచ్చేసి కొంచెం స్మాల్గా అంటే స్మాల్గా చేసుకోండి, ఓకేనా? కరెక్ట్ సెంటర్లో పెట్టుకోండి, ఓకేనా? సో ఇక్కడ మీకు బార్డర్ అండ్ షాడో ఉంటుంది. సో ఇక్కడ బార్డర్ మీద టాప్ చేసుకోండి, ఇక్కడ యాడ్ బార్డర్ మీద టాప్ చేసుకోండి, ఓకేనా? కొంచెం అయితే బార్డర్ సైజ్ అనేది పెంచుకోండి ఒక 17 వరకు. ఓకే, బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేస్తే మనకైతే ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది, చాలా ఈజీ ప్రాసెస్. ఓకే, ఫస్ట్ అయితే కింద ప్లస్ మీద టాప్ చేసుకుని మీడియం మీద టాప్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక లిరికల్ వీడియో అయితే ఇస్తాను, ఓకేనా? ఈ వీడియో అయితే యాడ్ చేసుకోండి. మీకు టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, అన్ని టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అనేది చేస్తాను. కొంతమంది లింక్స్ ఓపెన్ కావట్లేదు అంటున్నారు, కాబట్టి అన్ని టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అనేది చేస్తాను. టెలిగ్రామ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి, ఓకేనా? ఓకే, సింపుల్గా ఈ యొక్క లిరికల్ వీడియో మీద టాప్ చేసుకోండి, ఇక్కడ బ్లెండింగ్ ఆపోజిట్ మీద టాప్ చేసుకోండి. సో ఇక్కడ లైట్ని కట్ చేసి ఇక్కడ స్క్రీన్ చేయండి, ఓకేనా? స్క్రీన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు ఈ యొక్క లిరికల్ వీడియోని తీసుకురండి, కిందకి తీసుకొచ్చి కింద పెట్టేయండి, ఓకేనా? ఇక్కడ మూవ్మెంట్ ట్రాన్స్ఫర్ కట్ చేసి కొంచెం స్మాల్గా అయితే వేసుకోండి లిరికల్ వీడియోని, ఓకేనా? స్మాల్గా వేసుకున్న తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మనకు ఈ యొక్క లిరికల్ వీడియో మనకు 33 సెకండ్స్ వరకు అయితే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే మీకు ఎక్స్ట్రా కావాలి అనుకుంటే వీడియో ఒక 30 సెకండ్స్ వరకు కావాలి, 33 సెకండ్స్ వరకు వీడియో కావాలనుకుంటే మీరు ఈ యొక్క గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ గ్రూప్ని అయితే మీరు గ్రూప్ మీద టాప్ చేసుకొని ఇక్కడ లాస్ట్కి వచ్చేసి ఇక్కడ టాప్ చేసుకున్న మనకు వీడియో ఎన్ని వరకు అయితే గ్రూప్ అయితే వచ్చేస్తాయి, ఓకేనా? సో ఇలా మీరు వీడియో ఎన్ని వరకు అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈజీగా అయితే అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మీకు మనకు ఇక్కడ ఈ టెక్స్ట్ కలర్ అనేది చేంజ్ అనేది కావాలి. సో మీరు కింద ఎఫెక్ట్ మీద టాప్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీద టాప్ చేసుకోండి. సో ఇక్కడ బ్రైట్నెస్ కన్స్ట్రక్షన్ ఉంటుంది పైన చూడండి, ఓకేనా? సో ఇక్కడ టాప్ చేసుకోండి, స్టాండర్డ్ సెట్టింగ్ మీద టాప్ చేసుకోండి, ఓకేనా? కింద కన్స్ట్రక్ట్ ఉంటుంది. సో ఇదైతే ఇక్కడ మీరు రైట్ టు లెఫ్ట్ అయితే మూవ్ చేయండి, మూవ్ చేస్తే మనకి ఈ విధంగా వైట్ కలర్ అయితే వచ్చేస్తుంది, ఓకేనా? సో ఇవి ఉంచేసుకోండి, చాలా సింపుల్. ఓకే ఓకే, చాలా బాగా అయితే ఉంది. ఓకే, ఇప్పుడైతే మనకు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది పూర్తిగా అయితే. ఓకే, మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, మనకు బ్యాక్గ్రౌండ్లో మీకు వైట్ నచ్చలేదు, ఒకవేళ వేరే కలర్ యూజ్ చేయాలనుకుంటే మీరు, నేను యూజ్ చేసింది చెప్తాను, మనకు స్క్రీన్ పైన చూసారు కదా డెమో వీడియో,
ఓకే. ఫస్ట్ అయితే కింద ప్లస్ మీరు టాప్ చేసుకొని ఇక్కడ ఒక షేప్ అయితే తీసుకోండి, షేప్ని జూమ్ అయితే చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క షేప్ని లాంగ్ ప్రెస్ చేసి కిందికైతే తీసుకురండి. ఓకే, ఈ యొక్క షేప్ని వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా అయితే వస్తుంది. మీకు నచ్చిన కలర్లో అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఈ షేప్ మీద టాప్ చేసుకోండి, ఇక్కడ మీకు ఎఫెక్ట్ మీద టాప్ చేసుకోండి, ఆడ్ ఎఫెక్ట్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ స్ట్రిప్స్ అని సెర్చింగ్ చేయండి. ఓకేనా, ఓకే, ఇక్కడ స్ట్రిప్స్ అని సెర్చింగ్ చేస్తే మనకి ఎఫెక్ట్ వస్తుంది. ఎఫెక్ట్ మీద టాప్ చేసుకోండి, స్టాండ్ సెట్ మీద టాప్ చేసుకోండి. ఈ విధంగా అయితే వస్తుంది. ఈ కౌంట్ ఉంది కదా, ఈ కౌంట్ అనేది తగ్గించుకోండి. ఓకేనా, రైట్ టు లెఫ్ట్ అయితే మూవ్ చేయండి. ఈ విధంగా తగ్గుతూ ఉంటుంది. ఓకేనా, మీకు ఇక్కడ షేప్ కలర్ చేంజ్ చేసుకుంటే మీకు మీకు నచ్చిన విధంగా వస్తూ ఉంటుంది. ఓకేనా, గ్రీన్ కలర్లో కావాలంటే ఈ కలర్లో. ఓకేనా, సో ఈ విధంగా కూడా ట్రై చేసుకోండి. మీకు నచ్చితేనే, వద్దనుకోకుంటే డిలీట్ చేసుకోండి. ఓకేనా, ఇది ఒక షేప్ని డిలీట్ చేసుకోండి. ఓకేనా, మీకు నచ్చకపోతే నచ్చితే యూజ్ అయితే చేసుకోండి. ఓకే, సో వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. పైన ఎర్రస్ మనం టాప్ చేసుకుని వీడియో అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.